फ्रानहोफर डायफ्रैक्शन ड्यू टू सिंगल स्लिप, सिंगल फ्रानहोफर डायफ्रैक्शन अनेది సింగిల్ స్లిట్ లో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. డయాగ్రామ్ చూడండి. ఒక వేవ్ లైట్ అనేది మనం ఒక ఫ్రాన్హోఫర్ కి మనం కాన్వెక్స్ లెన్సెస్ అంటే టూ కాన్వెక్స్ లెన్సెస్ ని మనం యూస్ చేస్తామని చెప్పాము. ప్రశ్నల కైతే ఎటువంటి కాన్వెక్స్ లెన్సెస్ అదే ఏ లెన్స్ ని మనం యూస్ చేయం కాబట్టి నో లెన్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నం కదా ఇందాక. సో ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ ని యూస్ చేసాం. లైట్ అనేది మనం ఇన్స్టెంట్ చేసాం. ఏంటి స్లిట్స్ మధ్యలోంచి మనకి ఎలా అవుతుంది, స్లిట్ మధ్యలోంచి ఇలా వెళ్ళి ఈ కార్నర్స్ దగ్గర నుంచి కాన్వెక్స్ లెన్స్ యొక్క కార్నర్స్ దగ్గర నుంచి బెండ్ అవ్వి లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ట్రావెల్ అయ్యి మనకు ఒక ఇమేజెస్ అనేవి ఫామ్ చేస్తుంది. అలాగే ఇక్కడ లైట్ అనేది ట్రావెల్ అయ్యి ఇక్కడ బెండ్ అవ్వని చూడండి, కాన్వెక్స్ లెన్స్ బెండ్ అవ్వి ఎటువంటి డీవియేషన్ లేకుండానే మనకి పీ నాట్ అనే ఇమేజెస్ని మనకి ఎపియర్ అవ్వింది. సో ఈ పీ నాట్ అనేది మనకి ఎప్పుడు బ్రైట్గా ఉంటుంది. సమ్ ఇక్కడ డీవియేషన్, సమ్ డీవియేషన్ జరిగి మనకి ఇక్కడ పీ వన్ సమ్ డీవియేషన్ అను కాబట్టి తీటా సమ్ తీటా ఏదో వాల్యూ వాల్యూ డీవియేషన్ జరిగిన వాల్యూ ఏంటి తీటా. డీవియేషన్ జరిగితే మనకి పీ వన్ అనే ఇమేజ్ అనేది ఇక్కడ ఎపియర్ అయింది. ఈ ఇక్కడ మనం పీ నాట్ అనేది ఎటువంటి డీవియేషన్ లేకుండానే ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఎందుకంటే లైట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, లైట్ అనేది స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అవుతుంది. సో పీ నాట్ అనే ఇమేజ్ని ఇక్కడ ఫామ్ చేసింది ఎటువంటి డీవియేషన్ లేకుండా. ఇప్పుడు మనకి డీవియేషన్ అనేది జరిగింది సమ్ వాల్యూ తీటా, అప్పుడు పీ వన్ అనే ఇమేజ్ని మనం ఫామ్ చేసింది. ఇక్కడ పీ నాట్ అనేది ఎలా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. పీ వన్ అనేది బ్రైట్గా ఉండొచ్చు, డార్క్గా ఉండొచ్చు. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, నేను ఒక్కడ లైన్ డ్రా చేసుకుంటే ఇది చూడడానికి మనకి ఎలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద ఉంది. సో ఇక్కడ ఏ బీ సి అనుకున్నాను, సి ఇలా చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ 90 డిగ్రీస్. ఇక్కడ ఈ వాల్యూ, ఇక్కడ యాంగిల్ తీటా. ఓకే ఇది తీసుకుంటే ఇప్పుడు దీనికి పాత్ డిఫరెన్స్ ఫేస్ డిఫరెన్స్ కట్టాలి మనకి. ఎందుకంటే మనకి ఎటువంటి డీవియేషన్ లేకుండానే ఒక ఇమేజ్ అనేది ఫామ్ అయింది పినోట్ ఇమేజ్, అది మనకి బ్రైట్గా ఉంటుందని చెప్తున్నాం. ఇక డీవియేషన్ జరిగితే పీ వన్ అని ఇమేజ్ వచ్చింది, బ్రైట్ ఆర్ డార్క్ అని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ రెండింటికి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ అండ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేయాలి. చేయాలంటే మనకి ఏం కావాలి, ఫేస్ డిఫరెన్స్ పాత్ డిఫరెన్స్ కావాలి. కాబట్టి నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుంటాను. ముందు పాత్ డిఫరెన్స్ అంటే సమ్ యాంగిల్ తీసుకున్నాను కదా, బీసీడి అనుకున్నాను నేను, తీటా యాంగిల్ అన్నాను. సైన్ తీటా యాంగిల్ సైన్ తీటా ఈక్వల్ టు బీసీ బై ఏబి అంటే బీసీ ఇదిగోండి బీసీ బై ఏబి అంటే నేను ఇక్కడ ఇందాక ఈ తీసుకున్నాను కదా సంథింగ్, మీరు ఈ అని కూడా రాసుకోవచ్చు, ఇక్కడ ఈ అని కూడా వేసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్ బై హైపోటోన్యూస్ ఫార్ములా. సో సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు బీసీ బై ఈ అనుకున్నాం. బీసీ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఈ ఇంటూ సైన్ తీటా ఈక్వేషన్, అది 1 అనుకున్నాం. నెక్స్ట్ ఫేస్ డిఫరెన్స్, ఫేస్ని మనం డెల్టా ఆర్ డీన్ కింద మనం సింబల్ తీసుకుంటాం. ఫేస్ డిఫరెన్స్ 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్, 2π/λ అనేది కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటాం. పాత్ డిఫరెన్స్ అంటే ఇందాక మనకి వచ్చింది కదా ఈ ప్లస్ డి ఇంటూ సైన్ తీటా మనకి డబల్ స్లిట్లో వస్తుంది. ఇక్కడైతే మనకి బీసీ ఈక్వల్ టు ఈ సైన్ తీటా వచ్చింది. డిఫరెన్స్ డీ ప్లే పాత డిఫరెన్స్ డీ ప్లేస్లో మనం ఈ సైన్ తీటాను వేసుకుంటాం. పాత డిఫరెన్స్ సైన్ తీటా వేసుకుని సెకండ్ ఈక్వేషన్ ప్రూవ్ చేసాం. నెక్స్ట్ మనం ఇక్కడ సింగిల్ స్లిట్కి చెప్తున్నాం, అదే ఎన్ స్లిట్ అయితే మనకి ఎలా ఉంటుందంటే 1/n. ఇక్కడ 2π/λ వేసుకున్నాం కదా, మనకి అక్కడ ఎలా వస్తుందంటే ఇందాక మనము ఎన్ సింగిల్ స్లిట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఎన్ స్లిట్ 1/n ఇంటూ 2π/λ ఇంటూ ఈ సైన్ తీటా. ఎన్ స్లిట్ అంటే 1/n కింద అంటే డివైడెడ్
resultant amplitude R equal to A sin n d by 2 by sin d by 2. This formula resultant amplitude. మనకి ఇంటెన్సిటీ వాల్యూ కా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఈ ఫార్ములా తీసుకున్నాం. ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఎన్ బై టూ ఇంటూ డి, అంటే పాత డిఫరెన్స్ డి. డి వాల్యూ ఏంటండి మనకి 1/n ఇంటూ 2π బై ల్యాండా ఇంటూ ఈ సైన్ తీటా అనేది ఎన్ స్లిత్. మనకి సింగిల్ స్లిత్ కాబట్టి 2π బై ల్యాండా ఇంటూ ఈ సైన్ తీటా. ఇదిగో డి వాల్యూ ఇక్కడ వేసాం ఎన్ బై టూ, టూని బయటకు తీసుకొస్తామండి. ఎన్ బై టూ ఇంటూ డి వాల్యూ వేసాం. సైన్ డి బై టూ కదా, సైన్ వన్ బై టూ ఇంటూ డి వాల్యూ ఏంటి 2π ఈ సైన్ తీటా బై ఎన్ ల్యాండా. ఇది కొన్ని ఎన్ ల్యాండా. ఇక్కడ టూ టూ ఎన్ ఎన్ క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏముంటుంది, ఏ ఇంటూ సైన్ పై ఈ సైన్ తీటా బై ల్యాండా బై సైన్ పై ఈ సైన్ తీటా బై ఎన్ ల్యాండా అని వచ్చింది. మనకి పై ఈ సైన్ తీటా బై ల్యాండాని మనం ఆల్ఫా అని తీసుకుంటాం. ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా ఈ వాల్యూని మనం ఆల్ఫా అంటాం. సో ఆల్ఫా అన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఇక్కడ ఏ సైన్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా బై ఎన్ ఎన్ వస్తుంది. ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా ఎన్, సైన్ అంటే ఇందాకది సైన్ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి అది జీరో అయిపోతుంది. వెరీ స్మాల్ అంటున్నాం కాబట్టి ఇంకా ఆల్ఫా బై ఎన్ రాసుకుంటాము. సో ఆల్ఫా ఆల్ఫా అంటే మనం ఇందాక పై సైన్ తీటా బై ల్యాండా, పై సైన్ తీటా బై ల్యాండా అనుకున్నాం. నెక్స్ట్ ఆల్ఫా బై ఎన్ ఈజ్ నెగ్లిజిబుల్, ఆల్ఫా బై ఎన్ అనేది నెగ్లిజిబుల్. సో మనం ఇవన్నీ పైకి తీసుకో, ఇవన్నీ మనం ఇటు సైడ్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వస్తుంది. ఇప్పుడు ఎన్ఏ మనం ఏ అనుకుంటాం, అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వస్తుంది. చూడండి ఏ ఈక్వల్ టు ఎన్ఏ అనుకున్నాం, ఇప్పుడు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. అప్పుడు టోటల్ అప్పుడు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఏమవుతుందంటే స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. ఐ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. సో మనం ఏ స్క్వేర్ ఐ నాట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. ఇంటెన్సిటీ అనేది స్క్వేర్ ఆఫ్ ది యాంప్లిట్యూడ్కి ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. సో ఐ ఈక్వల్ టు ఐ నాట్ ఇంటూ సైన్ స్క్వేర్ బై ఆల్ఫా స్క్వేర్. రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా వచ్చింది కదా. ఇప్పుడు రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏమొచ్చింది, ఐ ఈక్వల్ టు ఐ నాట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై ఆల్ఫా స్క్వేర్. ఇప్పుడు మనం మ్యాక్సిమా ప్రిన్సిపల్ మ్యాక్సిమం అదే మనం టూ ఇమేజెస్ ఫామ్ అవన్నీ కదా. మనం అక్కడ ఒకటి పీ నోట్ అనేది బ్రైట్ అంటున్నాము, P1ని బ్రైట్ ఆర్ డార్క్ అంటున్నాం. అక్కడ మనకి మన క్లారిటీగా లేదు, బ్రైట్ ఆర్ డార్క్ అనేది మనకి సరిగా తెలియదు కాబట్టి మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమా మినిమా అండ్ సెకండరీ మ్యాక్సిమా చూద్దాం. చూసి మనం అది ఎక్కడ బ్రైట్ అవుతుంది ఎక్కడ డార్క్ అవుతుంది కూడా చూద్దాం. ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ ఆర్ ప్రిన్సిపల్ మ్యాక్సిమం, ఓకే ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఈ ఫార్ములా మనకు తెలుసు, ఇందాక వచ్చింది ఆర్ ఈక్వల్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. ఆర్ ఈక్వల్ టు మనకి ఏ బై ఆల్ఫా అని బయటకు తీస్తే సైన్ ఆల్ఫా, ఏ ఆర్ ఈక్వల్ టు ఏ బై ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. ఈ ఈక్వేషన్ని మనకి బైనోమియల్ థియరం అప్లై చేశారు. ఈ ఈక్వేషన్కి అప్లై చేస్తే మనకి ఎలా వస్తుందంటే ఆర్ ఈక్వల్ టు ఏ బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియా ప్లస్ సో ఆన్ అని వస్తుంది. చూద్దాం ఆర్ ఈక్వల్ టు ఏ బై ఆల్ఫా ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా పవర్ 5/5 ఫ్యాక్టోరియా ప్లస్ సోన్ అని వస్తుంది. ఆల్ఫా మైన బయట తీసేస్తే అప్పుడు ఇంకేమి వస్తుంది, ఏ ఇంటూ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ఫా 4/4 ఫ్యాక్టోరియల్ ప్లస్ సోన్ వస్తుంది.
కాబట్టి ఆల్ఫా ఆర్ ఈక్వల్ టు ఏ అయింది. దెన్ ఆల్ఫా ఈక్వల్ టు మనం మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి ఆల్ఫా అనేది జీరో జీరో అనే వాల్యూ దగ్గర మ్యాక్సిమం ఉంది. సో ఆల్ఫా ఈక్వల్ టు జీరో. ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు, ఇందాకేమనుకున్నాం పై సైన్ థీటా బై ల్యాండా అన్నాం. చూడండి, ఆల్ఫా ఈక్వల్ టు పై సైన్ థీటా బై ల్యాండా. సో సైన్ థీటా ఈక్వల్ టు జీరో, థీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ జీరో, థీటా ఈక్వల్ టు జీరో వచ్చింది. ఇప్పుడు మినిమా చూద్దాం. ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై ఫార్ములా. అయితే ఆల్ఫా ఈక్వల్ టు పై సైన్ థీటా బై ల్యాండా అని మనకు తెలుసు, ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ పై. పై పై క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఈ సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా వస్తుంది. ఎన్ అంటే 1, 2, 3 సో ఆన్, ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు లాస్ట్ ఈ సైన్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎన్ ల్యాండా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.